మనం మెదక్కి వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సులీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల జోరు అయితే పూర్తిగా కొనసాగుతోంది. అయితే జిల్లా వ్యాప్తంగా మంత్రి హరీష్ రావు అయితే సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ఒకే రోజు రెండు జిల్లాల్లో చుట్టేస్తూ అక్కడ ఉన్న రెండు నియోజకవర్గాల్లో కూడా అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సమస్యలు అయితే తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఎలక్షన్కి మాత్రమే ఇదంతా జరుగుతుంది అని ప్రతిపక్షాలు కూడా గట్టిగా ఆరోపిస్తున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి. మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించిందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి అయితే మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికైనా గజ్వేల్ సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడమే కాకుండా గత 20 రోజులుగా మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా మెదక్లో కొద్దిసేపటి క్రితమైన నూతనంగా నిర్మించబోతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఆయన భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది పనులకు సంబంధించి. అదేవిధంగా రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఒకటే రోజు సిద్దిపేట మెదక్ జిల్లా కొనసాగించడం, రేపు మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో కూడా మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే గజ్వేల్లో పర్యటించినప్పుడు, గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు ఈ వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుండి కూడా అసెంబ్లీకి పోటీ చేయనున్న నేపథ్యంలో కామారెడ్డి కన్నా ఎక్కువ మెజారిటీ గజ్వేల్ నియోజకవర్గం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే గత 2-3 సార్లు సీఎం మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటికే ఓటర్లను కోరినటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి ఓటు కన్నా ఎక్కువ ఓట్లు గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ కు ఇవ్వాలి, అత్యధిక ఓట్లతో గెలిపించాలని చెప్పి కూడా ఇప్పటికైనా ప్రజలకు విజ్ఞప్తి చేయడమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా పెండింగ్ పనులను కూడా ఆయన ముందుండి దగ్గరుండి ఆయన పరిశీలిస్తూ అదేవిధంగా పనులను త్వరతగతిన ప్రారంభిస్తూ ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి పనులను ఆయన ప్రారంభించే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే 2వ దశలో ప్రజలకు ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఆయన ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు కూడా జైరాబాద్ లో ఆయన మంత్రి హరీష్ రావు పర్యటన ఉండనున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అక్కడికి వెళ్లి ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రి హరీష్ రావు కేవలం నియోజకవర్గాల్లో జిల్లాల్లో పర్యటనే కాకుండా ఆయన పనిలో పనిగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అయితే జాకీలు పెట్టినా కూడా తెలంగాణలో లేవని పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే గెలవని పరిస్థితిలో ఉందని చెప్పి కూడా ఆయన కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలను కూడా ఆయన ఏకరువు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ ఆయన ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల నుంచి ఆయన ఈ రోజు అయితే ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 16వ తారీఖున ఎన్నికల ప్రచార బరిలో సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికైతే మంత్రి హరీష్ రావు మాత్రం పర్యటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో అంటే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో అయితే మంత్రి హరీష్ రావు పర్యటన కొనసాగుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించాల్సింది కూడా ఆయన ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సునీల్. అయితే ఒక పక్క డబుల్ బెడ్రూమ్లు, ఇటు పక్క చూస్తే 100 పడకల ఆసుపత్రి మధ్య ఎక్కువగా హరీష్ రావు ఎక్కువగా ఓపెనింగ్ చేస్తున్నారు, ఇనాగ్రేషన్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. సో నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎక్కువగా ఆరోపిస్తున్నాయి, ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదు, ఇప్పుడే ఎక్కువగా ఇలాంటి ఇనాగ్రేషన్స్లో పాల్గొంటున్నారు. సో ఓవరాల్గా దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అయితే ఎన్నికలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో ఇప్పటివరకు మనం మాట్లాడినట్టుగా పెండింగ్ పనులను అయితే బీఆర్ఎస్ పార్టీ ముందేసుకుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను అయితే ముందు త్వరతగతిన ప్రారంభించడం, పూర్తి చేసేందుకు కూడా వారు అధికారులపై కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లపై కూడా ఒత్తిడి చేస్తున్నారు, పనులను త్వరతగతిన పూర్తి చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పనులను మనం పరిశీలించినట్లయితే ఏవైతే ప్రజలకు అందుబాటులో లేదంటే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే పనులను మాత్రమే బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే పనులను మాత్రం చూస్తూ వాటన్నింటిని కూడా త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులను ఆదేశిస్తున్నారు. వాటిని ఇవన్నింటిని కూడా మనం పరిశీలించినట్లయితే రాబోయే ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకే బీఆర్ఎస్ పార్టీ వీటన్నింటిని కూడా ఫోకస్ పెట్టిందని చెప్పి కూడా మనం భావించే అవకాశం ఉంది.